నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం సుమన్ టీవీ ఇది సామాన్యుల అస్త్రం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త నిటిల కిరణ్మయ్ గారు నమస్తే అమ్మ నమస్కారం అమ్మ అమ్మ సాధారణంగా మనం ఇంట్లో పూజ గదిలో పెట్టే దేవుడి పటాలు కానీ దేవుడి విగ్రహాలు కానీ ఏ రోజు శుభ్రం చేయాలి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయిందమ్మా అంటే ముఖ్యంగా పండగలు ఏవైనా వస్తున్నాయన్నప్పుడు మంగళ శుక్రవారాలు వచ్చాయనుకోండి సో అలాంటప్పుడు చెయ్యొచ్చా చేయకూడదా అనేది ఒక పెద్ద డౌట్ జాహ్నవి వాళ్ళ పొద్దున స్నానం చేసి వచ్చావా నిన్ను చేస్తావా ఖచ్చితంగా సార్లు ఖచ్చితంగా చేస్తావా ఇప్పుడు మనకెంత శారీరకంగా ఈ దేహాన్ని భగవంతుడు ఇచ్చాడని నమ్మినప్పుడు దీన్ని పూట పూట ఎలాగైతే శుభ్రం చేసుకుంటున్నామో అలాగే ఆయనకు కూడా అంటే ఆయన్ని ఏ రూపంలో మనం దర్శించగలుగుతున్నామో ఏ రూపాన్ని అయితే ఋషులు వాళ్ళ యొక్క శక్తితో వాళ్ళ యొక్క సాధనతో తపస్సుతో మనకు అందించారు ఆ రూపానికి కళాకారులు ఏ మెరుగులైతే దిద్ది చక్కగా పటాల రూపంలోనూ విగ్రహాల రూపంలోనూ మనకు అందించారు మన అనుష్ఠానంతోనూ మనకి ఇంట్లో ఉండేటువంటి వాల్తి ప్రకారంగా ఆయా విగ్రహాన్ని కొనుక్కుని ఇంట్లో తెచ్చుకొని పటాలను వాటిని పూజా స్వరూపంగా మనకు అర్చామూర్తులుగా మనం ఏ దిక్కునైతే పెట్టుకున్నామో ఇదంతా ఏమిటి అంటే మనలో ఉండేటువంటి కనపడనటువంటి ఒక చైతన్యానికి ఎదురుకుండా పెట్టుకుని ఇది ఈ చైతన్యమే నాలో కూడా ఉంది అని నిరంతరము గుర్తు చేసుకుంటూ ఉండడం కోసమే ఒక దేవతార్చన పీఠం అందులో ఉండేటువంటి దేవత పఠాలు వాటిని ఎంత శుభ్రంగా ఉంచాలి ఎప్పుడు శుభ్రంగా ఉంచాలి అంటే నిరంతరము శుభ్రంగా ఉంచాలి అనునిత్యము వాటిని శ్రద్ధగా చూసుకుంటూ ఉండాలి రోజు శుభ్రం చేయాలి రోజు కడుక్కోవాలి విగ్రహాలను అయితే ఏదో ఇవాళ మంచి రోజు ఇవాళ కాదు ఇవాళ అమావాస్యాలు అయితే ఇవాళ ఇంకో రోజు అనుకుని ఎందుకు అనుకుంటున్నాము అంటే ఆ రోజు భగవంతుడు కూడా గంట సమయాన్ని కేటాయించడం మనకు అవ్వట్లేదు ఎందుకంటే అంత మెకానికల్ లైఫ్ అయిపోయింది మనకి పరిగెత్తడం లేచినప్పటి నుంచి భర్త కోసం పిల్లల కోసం ఇదంతా యాక్చువల్గా చెప్పాలి అంటే దేవతా స్వరూపానికి సంబంధించి ఇంట్లో పెట్టుకునేటువంటి దేవతా పీఠం అంతా కూడా మగవాళ్ళ ఆధీనంలో ఉండాలి వాళ్ళు లేవాలి వాళ్ళు చూసుకోవాలి వాళ్ళని ఇంటి చక్కగా చూసుకుంటూ ఉండాలి నిత్యము దేవతార్చన మగవాళ్లే చేయాలి దీపారాధన మటుకే స్త్రీ చేస్తుంది భార్య చేస్తుంది దేవతార్చనకి దీపారాధనకి తేడా దేవతార్చన మొదలు మొట్టమొదటి దేవతార్చనని మొదలెట్టేటంత ముందు చేసేటువంటి క్రతువు దీపారాధన దీపారాధనతో దేవతార్చన మొదలవుతుంది దీపారాధన మటుకే స్త్రీకి అర్హత ఇచ్చారు ఇంట్లో దీపం వెలిగించే ఆడది లేదండి అంటూ ఉంటారు ఎవరన్నా చూడండి కనుక ఏం చేయాలి ఇంట్లో దీపం వెలిగించాలి అలాగే ఈ ఏం చేస్తుంది పొద్దున్న లేవగానే ముందు స్టవ్ వెలిగిస్తున్నారు దీపమే కదా దాంతో కదా ఆవిడ పని మొదలవుతుంది అలాగే ఒక ఇల్లు గడవడం కోసం స్త్రీ ఎలాగైతే స్టవ్ వెలిగించడంతో తన రోజును మొదలెడుతుందో అలాగే ఆధ్యాత్మికంగా ఒక రోజుని ఒక ఇరవై నాలుగు గంటల్ని ప్రారంభించడం కోసం ఏ దేవతార్చన మండపాన్ని అయితే నువ్వు శుభ్రం చేసుకుంటావో అక్కడి నుంచి మొత్తం మగవాడిది బాధ్యత దీపారాధన సమయం వచ్చినప్పటికల్లా పిలుస్తాడు భార్యని అప్పటికే స్నానం చేసి చక్కగా వంట వంటూ భార్య వచ్చి దీపారాధన మటుకు చేసి వెళ్తుంది మిగతా తర్వాత చేసేటువంటి అర్చన అంతా కూడా మగవాడే చేయాలి కానీ ఈ రోజులో ఆ బాధ్యత కూడా ఆడవాళ్ళ మీదే వేసేశారు మాకు సమయం లేదు ఇంట్రెస్ట్ లేదు తెలీదు లేకపోతే నువ్వు పెట్టుకుంటే పెట్టుకో లేకపోతే తీసేవి వాళ్ళకి అంత మించి ఏమక్క కావాలంటే గుడికి వెళ్ళంటున్నారు అవునా కదా కానీ ఆ పరిస్థితుల్లో పాపం ఏదో ఆడవాళ్ళు వాళ్ళకున్న అలవాటుతోనూ అత్తగారు చెప్పిన విషయాలతోనో అమ్మ అమ్మగారు నేర్చుకున్న విషయాలతోనూ ఇంట్లో దేవతార్చన మండపాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు తప్పనిసరిగా ఇంట్లో దీపాలు వెలిగించుకుంటున్నారు పూజలు చేసుకుంటున్నారు ఏ రోజున కడగాలి అంటే చాలామంది వెంటనే అంటారు మంగళ శుక్రవారం మాత్రం కడగకూడదండి అంటారు నువ్వు వారానికి చేసేదే ఒకరోజు శుభ్రం రోజు పూజ చేస్తున్నావేమో కావచ్చు చేసేది ఒకరోజు శుభ్రం లేకపోతే నెలకి రెండు సార్లు శుభ్రం ఆ రెండు సార్లు ఎప్పుడు విశేషంగా ఏదైనా పండగలు లాంటివి వస్తే మరీ హడావుడు బాబాయ్ బీపీ వచ్చేస్తూ ఉంటుంది ఇప్పుడు చేయకపోతే దేవుడు ఎవరన్నా అనుకుంటాడేమో లేదా ఇంటికి ఎవరన్నా వస్తే దేవతా మండపాన్ని చూసి అయ్యో ఏంటి వీళ్ళు ఇలా అంటారేమో అని భయం కొద్ది చేస్తాం నీకు శ్రద్ధ ఉండి చేస్తే రోజు చేసుకో రోజు పటాలన్నీ శుభ్రంగా తుడుచుకో రోజు విగ్రహాలన్నింటినీ చక్కగా ఏదో ఒక నామం శ్రీమాత్రైన మహాను శివాయన మఓం అనుకుంటున్నావు అభిషేకం చక నీళ్ళు అన్నిటి విగ్రహాల మీద పోయి అన్నిటి చక్క తుడుచుకో అన్నింటికి గంధ కుంకుమలతో చక్కగా అలంకారం చేసుకో అన్నింటికి రోజు అష్టోత్తరాలు చేసుకో ఒక గంట సమయం ప్రత్యేకించి లేదు నేను వారానికి ఒకసారి చేస్తాను తప్పనిసరిగా చేయవలసినటువంటిది వారానికి ఒకసారి చేసేటువంటి రోజులో సోమవారం ప్రత్యేకమైనటువంటి రోజు సోమవారం ప్రత్యేకంగా చేయవలసింది సోమవారం నాడు చేయి లేదండి నేను రెండు వారాలకు ఒకసారి చేస్తాను వారానికి ఒకసారి చేస్తే సోమవారం నాడు చేసుకో రెండు వారాలకు ఒక రోజు చేస్తాను గురువారం నాడు చేసుకో ఓ రెండు వారాలకు ఒకసారి ఇంట్లో దేవతా మండపాన్ని నేను శుభ్రం అనుకున్న వాళ్ళందరూ గురువారం నాడు చేసుకుంటే ఉన్నంతలో బెటర్ నెలకు ఒకసారి చేస్తాను అన్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి అమావాస్య చెప్తాం అమావాస రోజు చెప్తాం ఏమంటే అమావాస రోజు శుక్రవారం అయిందండి మరి చేయొచ్చా చేయకూడదా చాలామంది వెంటనే అడుగుతూ ఉంటారు అమ్మా శుక్రవారం అవని ఇంకో రోజు అవని శుక్రవారం అంటే ఇప్పుడు నువ్వు కడిగేటువంటి దానివల్ల నీ ఇంట్లో ఐశ్వర్యం అంతా వెళ్ళిపోతుందని ఏమైనా భయపడుతున్నావా అంటే పసుపు కుంకాలు వేస్తాం కదండీ అవన్నీ కడగాల్సి వస్తుంది కదా నువ్వు కూడా రోజు బొట్టు పెట్టుకుంటావు నువ్వు కూడా రోజు పసుపు కాళ్ళకి రాసుకుంటావు ఇక లలాటానికి కుంకం పెట్టుకుంటావు మరి ఇవన్నీ రోజు స్నానం చేసుకుంటే పోతున్నాయిగా ఆ పోవడం ఎందుకోసం ఎందుకు పెట్టుకుంటున్నావో తెలిస్తే ఎందుకు పోతున్నాయో నీకు అర్థమవుతూ ఉంటుంది ఎందుకు పెట్టుకుంటున్నావు నరదృష్టి నీకు తగలకుండా పెట్టుకుంటున్నావు ఏ నర దృష్టి అయితే తగలకుండా నీ దేహాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకుంటున్నావో ఆ భగవద్ దృష్టి కూడా ఈ దేహం లోపల ఉండేటువంటి అంతర్గతమైనటువంటి చైతన్యాన్ని చూస్తూ ఉండాలనేటువంటి నెపంతో భగవంతుడి మీద కుంపం వేసి దాన్ని నిత్యము చూస్తూ ఉంది ఆ చూసేటువంటి నెపంలో దేవుణ్ణి కడిగినా మళ్ళీ వెంటనే అలంకారం చేస్తున్నావుగా నువ్వు స్నానం చేసి వెంటనే బొట్టు పెట్టుకుంటున్నావుగా అలాగే భగవంతుడు కూడా ఎందుకు భయం ఎందుకు శుక్రవారం నాడు చేస్తే మొత్తం ఐశ్వర్యం అంతా వెళ్ళిపోతుంది మంగళవారం నాడు చేస్తే మళ్ళీ మీకు ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది దయచేసి ఇట్లాంటివి ఇవి మూఢనమ్మకాలు నువ్వు చేస్తే నిత్యము శుక్రవారం మంగళవారం తేడా లేకుండా నిత్యమూ చేస్తూ ఉండు లేదండి నేను నెలకు ఒకసారి చేసుకున్నా నాకు అంతకు మించి కుదరదు అమావాస్య రోజు నేను నియమంగా పెట్టుకున్న శుక్రవారం అయినా మంగళవారం అయినా అమావాస్య రోజులో తిథి ప్రకారంగా నువ్వు చేసేసుకుంటూ వెళ్ళిపో అంతే తప్ప బాబో ఇలా చేయడం వల్ల నాకు ఈ కష్టం వచ్చింది రాదు ఎప్పుడు కూడా దేవుడికి నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా మంచి చేసినా తెలియక దోషం చేసినా దానివల్ల నిన్నేమి దేవుడు వచ్చేసి వెంటనే శూలంతో పొడి చేయడు నీకు వచ్చే కష్టాలేమి ఆయన ఇవ్వడు ఆయన చేసేది ఏంటయ్యా అంటే నువ్వు చేసేది ఎటువంటి మనస్సుతో చేస్తున్నావు అది ఒక్కటే చూసావు ఆయన కావాల్సింది మనస్సు కనుక మనస్సు ప్రధానంగా ఉన్నటువంటి వాడు నువ్వు దిధులు వారాలు నక్షత్రాలు నువ్వు ఏర్పాటు చేసుకున్నావు నీ సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకున్నావు ఋతువుల వల్ల వచ్చేటువంటి రకరకాల మార్పుల్ని అనుసరించి నువ్వు కాలాన్ని విభజన చేస్తున్నావు పరమేశ్వరుడు కాలస్వరూపు అంతే ఆయన నువ్వు చేయాల్సిందలా నీ మనస్సుని అర్పించడం అంతవరకు అంతకుమించి చూశాడు ఇంకా ఆయనకి మనకి తేడా ఏముంది అంతేనా కదా కనుక అమ్మ నిజంగా రోజు చేయదలుచుకున్న వాళ్ళు తల్లి ఎవ్వరు కూడా శుక్రమంగళవారాలు తేడా లేకుండా రోజు దేవుడికి చక్కగా చక్కగా పటాలు శుభ్రంగా చేసుకోవడం విగ్రహాలు చక్కగా కడుక్కోవడం రోజు చక్కగా అన్నింటికి కూడా పులిగాపు చేసుకుని పూజ మొదలెట్టడం మనం ఎలా స్నానం చేస్తున్నామో అలా భగవంతుడికి రోజు కూడా చేయడం అనేటువంటి శాస్త్రీయమైనటువంటి శుద్ధమైనటువంటి పని అలా కాకుండా నేను విభజన చేసుకుంటాను వారానికి ఒకసారి రెండు వారాల వారాలకు ఒకసారి నెలకు ఒకసారి ఇట్లా విభజన చేసుకునే వాళ్ళు మటుకు వారానికి ఒకసారి చేసేవాళ్ళు సోమవారం నాడు చేసుకోండి రెండు వారాలకు ఒకసారి చేసుకునే వాళ్ళు గురువారం నాడు చేసుకోండి మొత్తం నెలకు ఒకసారి చేసుకునే వాళ్ళు రోజు చేసుకోండి అమావాస్య రోజు మళ్ళీ రోజును పట్టించుకోకండి శుక్రవారం అయినా మంగళవారం అయినా అమావాస్య రోజు తప్పనిసరిగా నేను దేవుడు పులిగాపు చేసుకుంటా అది నియమంగా పెట్టుకోండి ఎటువంటి విపత్తు రాదు దీనివల్ల ఏమీ మన ఆశ్చర్యం కొట్టుపోవు ఇంకా దానివల్ల మనకు ఉన్నటువంటి సమయాన్ని మనకున్న నమ్మకాన్ని ఇంకా పెంచుకునే వాళ్ళం అవ్వాలి తప్ప భయాలని మన లోపలికి ఇంజెక్ట్ మాత్రం ఎప్పుడు చేసుకోకండి అమ్మ అదేవిధంగా శుభ్రం చేసే వరకు ఒక ఎత్తు అయితే పటాలి ఏ దిశగా పెట్టాలి అనేది ఇంకొక క్వశ్చన్ మనకే దిక్కు లేక భగవంతుని తీసుకొచ్చి నాయన నువ్వే దిక్కు అంటున్నావు మళ్ళీ ఆయనకు కూడా దిక్కు చూస్తే ఎట్లా జాహ్నం పూజ ఎందుకు చేస్తున్నామో ముందు తెలుసుకుంటే అసలు ఆ పూజా విధానములో ఇన్ని డౌట్స్ రావు భగవత్ పూజ ఎందుకు చేస్తున్నాం ఇంట్లో చాలామంది అంటూ ఉంటారు ఇప్పుడు మనకి ఒక ఏరియాలో ఉంటున్నాం ఆ ఏరియాలో వందల ఇళ్ళు ఉన్నాయి ఆయన ఆ అంతా కలిపి ఒక గూర్ఖాన్ని పెట్టుకుంటాం అవునా కదా ఆయన ఏం చేస్తున్నాడు మనం నిద్రపోయినటువంటి సమయంలో మన ఏరియాని రక్షిస్తున్నాడు అవునా కదా అలాగే ఇంకా భయం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు ఇంట్లో కుక్కను తెచ్చుకొని పెట్టుకుంటారు అది మురిగిందంటే అది ఎవరో వచ్చారోనో ఎవరో వెళ్ళారో ఏదో భయం ఏదో వాళ్ళకి అలా మనకి ఎప్పుడైతే మన మనస్సు ఒక దాని మీద కేంద్రీకరింపబడకుండా ఉంటుందో ఆ సమయాల్లో మనల్ని జాతరగా చూసుకునేటువంటి ఒక దాని మీద ఎలా ఆధారపడి ఉన్నాము కుక్క నుంచి చిన్న సాలిడు పురుగు నుంచి ఇంకా కనపడినటువంటి చిన్న పిపీలికము దాకా బ్రహ్మ నుంచి ప్రపంచమంతా పరమేశ్వర స్వరూపమే గుర్తుపెట్టుకోండి అయ్యో పరమేశ్వరుని ఆ కుక్కతో పోల్చారు గురఖాతో పోల్చారు అంతే ఇప్పుడు మనం ఎంత అనుష్టిస్తున్నామంటే భగవంతుని మనకి ఏదైనా కష్టం వస్తే చెప్పుకోవడం కోసం మనకి ఏ కష్టము రాకుండా ఇంట్లో ఉండడం కోసం ఒక వాచ్మెన్ లాగా పెట్టుకున్నాం నిజం చెప్తున్నాను నిజంగా భగవంతుణ్ణి భగవంతుడు అనుకునేటువంటి వాడు ఎవడు ఇలాంటి డౌట్స్తో ఉండడు భగవంతుడిని కేవలం మనకు కష్టం రాకుండా కాపాడేవాడు అంటే హీజ్ అ గాడ్ అన్న కదా అవునా కదా అంటే ఇప్పుడు దక్షిణ దిశగానేమో పితృదేవతలు పెట్టాలి పెద్దవాళ్ళవి పెట్టాలి ఇలా ఇలా ఆ దక్షిణ దిశగా పితృదేవతల్ని ఎందుకు పెట్టుకోవాలి అసలు దక్షిణామూర్తి అని పరమేశ్వరుడికి పేరు దక్షిణామూర్తి స్వరూపంగా ఉండి జగత్తున్నంతా రక్షిస్తున్నాడు పితృదేవతలు ఆ దిశలోనే ఉండాలని ఎవరు చెప్పారు మన ఇంట్లో పోయినటువంటి వాళ్ళ పెద్ద పెద్దవాళ్ళ యొక్క ఫోటోలు పెట్టుకోవాలంటే హాల్లో కాకుండా నువ్వు భోజనం చేసేటువంటి ఏరియాలో పెట్టుకోమని చెప్పారు దక్షిణం దిశగా ఎందుకు పెట్టుకోమన్నారు నువ్వు తర్పణాలు తదినాలు లాంటివి ఆ క్రతువులు చేసినప్పుడు నువ్వు అటువైపు తిరిగి ఉంటావు గనుక చేయమంటారు అంతవరకే తప్ప ఈ దిశలో పెడితే మాత్రమే వీళ్ళు మనం అను అనుగ్రహిస్తారనేటువంటి లెక్క అయితే ఎక్కడా శాస్త్రీయపరంగా లేదమ్మా ఎక్కడా లేదు భగవంతుడు ఈ దిశగా ఉండాలి ఎక్కడా లేదు తూర్పు వైపుగా భగవంతుని పెట్టుకుని తూర్పు దిశగా భగవంతుని పెట్టుకుని నువ్వు తూర్పుని చూస్తూ ఆయన పడమరని చూస్తూ గనుక ఉంటే ఆ సమయాల్లో అటువంటి చేసేటువంటి పూజ మొత్తం అన్ని వేళల్లో చేయొచ్చని ఒక లెక్క పడమర వైపుగా అంటే పడమర నువ్వు పడమరుని చూస్తూ భగవంతుడు తూర్పుని చూస్తూ కనుక పెట్టుకున్నట్లయితే త్రికాల పూజలు చేసుకోవచ్చు అన్నట్లుగా దక్షిణ ఉత్తర దిక్కుల్లో ఉండేటువంటి వాటికి మనం దానికి ఆపోజిట్ డైరెక్షన్లో కూర్చుని చేసుకోవాలనేటువంటి విషయాలు ఇలాంటివి చాలామంది చెప్తూ ఉంటారు అలాగే భగవంతుడు ఎదురుకుండా కూర్చుని చేయకూడదని చెప్తూ ఉంటారు ఇవన్నీ రకరకాల ప్రస్తావనలు నిజం చెప్పాలంటే కాళిదాసు కథని చూసినా ఇంకో ఇంకో రకాలైనటువంటి మార్కండేయ కథని చూసిన ఏ స్వరూపాన్ని ఏ కథని ఏ జీవితాన్ని రక్షించినటువంటి ఏ పౌరాణికమైనటువంటి విశేష గాథల్ని విన్నా భగవంతుడు ఎదురుకుండానే సాధకుడు అనేటువంటి వాడు ఉంటాడు భగవంతుడిలోంచి వచ్చేటువంటి చైతన్యం ఈయన చైతన్యం రెండు ఒకటే రెండు కలిసిపోవాలనేటువంటి స్థాయిలో ఉంటాడు కనుక ఆయన ఎదురకుండా ఈ దిక్కులో ఉంటే మనకి రక్ష ఈ దిక్కులో ఉండకూడదు ఈ దిక్కులో పెట్టచ్చు అనేటువంటిది ఎక్కడా లేదు ఒకటే ఏంటంటే ఏ దిక్కులో ఉన్నా నువ్వు ఆయన్ని పట్టుకోగలిగేటంత సాధన నువ్వు చేయించావు ఓకేనా పితృదేవతలకు ఎందుకు ప్రత్యేకంగా దక్షిణ స్థానం చెప్పారు అంటే మనం క్రతువులు చేసేటప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి క్రతువులు తర్పణాదులు వదిలేటువంటి సమయంలో మనం అటువైపు దిక్కుగా కనుక చేస్తే వాళ్ళని చూస్తూ మనసు క్షణించకుండా శ్రద్ధాభక్తులతో చేస్తామనేటువంటి లెక్క అంతకుమించి వేరే లెక్క ఏమీ లేదు భగవంతుడికి దయచేసి దిక్కుల్ని చూడకండి మీ దిక్కు ఆయనే కనుక మీరు సరిగా ఉన్నారో లేదో చూసుకోండి చాలా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారమ్మా థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం చూసారు కదండి మరి అంటే మనం చాలామందికి ఉన్నటువంటి అనేక రకాల సందేహాలు అంటే విగ్రహాలను ఏ రోజున శుద్ధి చేయాలి దేవుడిని ఏ దిక్కున పెట్టాలి ఇలా అనేక రకాల సందేహాలు మనకు వస్తూ ఉంటాయి కదా చాలా చక్కటి ఎక్స్ప్లెనేషన్ విన్నారు కదా మరో చక్కటి వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తా నమస్కారం